నన్ను తప్పకండి ప్లీజ్, మీకు అల్లం పెడతాను, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. వాడిని నాగలోకంలోకి తోసే. వద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు, వద్దు. జయ, నా మాట కాదన్న నిద్రించే వాళ్ళు ఎలాంటి చావు చేస్తారో నువ్వు కళ్ళతో చూసావుగా. నీ తల్లి కూడా అలాంటి దుర్మరణం పాలు కాకుండా ఉండాలి అంటే మర్యాదగా ఈ దస్తావేజు మీద సంతకం చెయ్యి. వద్దు జయ, నువ్వు సంతకం పెట్టొద్దు. నా ప్రాణాలు కాపాడటం కోసం ఆస్తింతా ఈ దుర్మార్గులకి రాసించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. అనవసరంగా సలహాలు ఇచ్చి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు. మామయ్య, జయని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడవ్వాలనుకున్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు జయ ఆస్తికి మాత్రమే వారసుని కావాలనుకుంటున్నాను. గుడ్, అందుకే చెప్తున్నాను జయ, దీని మీద నువ్వు ఒక్క సంతకం చేశావు అంటే నీ ఆస్తి మాకు దక్కుతుంది, నీకు స్వేచ్ఛ దక్కుతుంది. నువ్వు ప్రేమించిన రాజాతో నువ్వు సుఖపడాలి అంటే దీని మీద ఒక్క సంతకం, నీ ప్రాణానికి ప్రాణమైన నీ తల్లిని దక్కించుకోవాలి అంటే ఒకే ఒక్క సంతకం. వద్దు జయ, వాళ్ళ బెదిరింపులకి జడిసి సంతకం మాత్రం చేయొద్దు. నీ ఉద్దేశం కూడా అదేనా జయ? గుడ్, వీళ్ళని కట్లు విప్పేయండి. ఆమెను నాగలోకంలోకి తోసేయండి. ఆగండి, నువ్వు కోరినట్టు సంతకాలు చేస్తాను, కానీ మామను మాత్రం చంపద్దు. జయ, రేపో మాపో సాగబోతుంది నా కోసం, నువ్వు నీ ఆస్తిని వదులుకోకమ్మా. అమ్మా, పుట్టిన దగ్గర నుంచి నీ అన్న పాలనాకి ఎలాగో నోచుకోలేకపోయాను. ఇన్నాళ్ళకి మనం కలుసుకున్నప్పుడు ఈ ఆస్తి కోసం నిన్ను చంపుకోలేనమ్మా. ఈ ఆస్తి నీకంటే నాకు ముఖ్యం కాదు, నేను సంతకం చేస్తాను. వద్దమ్మా, వద్దు తల్లి, నా మాట విను తల్లి. నీ ఆశయం నెరవేరినట్టేగా ఇక మమ్మల్ని విడిచిపెట్టు. గుడ్, మీరు వెళ్ళొచ్చు. వాళ్ళని పట్టుకోండిరా. ఏమిటి మోసం? మోసం కాదు జయ, సేఫ్టీ. నువ్వు మర్యాదగా ఆస్తి రాసిచ్చినా మా రహస్యాలన్నీ తెలిసి నువ్వు బయటకెడితే మేము అనుభవించేది నీ ఆస్తిని కాదు, జైలు శిక్ష. ఈ ముందాలోచనతోనే ఈ పని చేశాం. దుర్మార్గుడా, మమ్మల్ని విడిచిపెడతానని మాట ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? ఇచ్చిన మాట కోసం నిలబడడానికి నేనేమి హరిశ్చంద్రుని కాదు జయ, ఆస్కర్ రావు. మామయ్య, మా డాడీని పిచ్చివాణ్ణిగా తయారు చేసిన వీళ్ళను చంపే అవకాశం నాకు. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి మోహన్. అలాగే కాని ముస వినిపించదు, పాము కనిపించదు. ఒక్క దెబ్బతో నాగలోకంలోంచి స్వర్గలోకంలో. ఆగు దుర్మార్గుడా, ఆగు. భాస్కర్ రావు, నువ్వు నాకు ఎన్నో అన్యాయాలు చేశావు, సహించాను, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురి ప్రాణాలు తీస్తే మాత్రం నేను భరించలేను. భాస్కర్ రావు, నేను భరించలేను. నీ కూతురు చావును చూడలేకపోతే ముందు నిన్ను చంపి ఆ తర్వాతే నీ కూతురిని చంపుతా. నీకు దండం పెడతాను, కావాలంటే నన్ను చంపు, మా అమ్మని మాత్రం చంపద్దు. అయ్యయ్యో పాపం, ఇద్దరివి జాలి గుండెలే. అయితే ఓ పని చెయ్యి, ఇద్దరిని ఒకేసారి పైకి పంపించు. Yeah.
Hee 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 h